సో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యింది కదా, అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకు నిఖిల్? బాగా డిఫెండ్ చేయగలుగుతున్నాడు, కరెక్ట్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడు, అంటే బోరింగ్గా వే డిస్కషన్ ఏమి ఉండట్లేదు, ప్రాపర్ వేలో తను ప్రెజెంట్ చేస్తున్నాడు, అంటే అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, మానిపులేట్ చేయడానికి చూస్తున్నాడు. టాలెంట్ టాలెంట్ ఉంటేనే కదా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, మిగతా వాళ్ళు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు? నాగమణి కంటే తన పాయింట్ అవుట్ అయిపోతున్నాడు, ఎందుకు తను తను డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాడు, వేరే వాళ్ళని డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు. ఏం చెప్పినారు తను తను నేను ఇలా బ్యాక్గ్రౌండ్ నాది ఇది అని చెప్పేసి తను తన్నే డిగ్రేడ్ చేసుకున్నాడు. అంటే ఎమోషనల్ అనే సిచ్యువేషన్స్ ని తీసుకొచ్చి ఎవ్రీ టైం అది వర్కౌట్ అవ్వదు, వన్ టైం టూ టైం ఓకే, కంటిన్యూస్ గా అదే రిపీట్ అయితే బోర్ అనిపిస్తుంది. అంటే నిన్న నాగమణి కంట విష్ణుప్రియ అని ఒకటి అన్నాడు కదా, జస్ట్ నేను అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్షిప్ చేయలేదు అని చెప్పి, సో ఆ మాటకి మీరు ఎలా తీసుకున్నారు? నేనంతా దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ చీఫ్లు ముగ్గురు ఉన్నారు కదా, చీఫ్లు ముగ్గురులో మనకి యష్మి గౌడ కూడా ఉంది కదా, యష్మి గౌడకి చీఫ్గా వర్తే అంటారా? వర్త్ కాదు యాక్చువల్లీ, దానికే సోనియా కూడా ఫైట్ చేసింది, కరెక్ట్గా మీరు చూజ్ చేసుకోలేదని. అంటే ఆమె బదులు ఎవరో చీఫ్ అయి ఉంటే బాగుంటుంది. ఆమెకు బదులు శేఖర్ బాషా కానీ, లేదంటే తన ఇంకొక యూట్యూబర్ ఉన్నారు కదా. ఈసారి హౌస్ లో నుంచి బయటికి వస్తేది ఎవరు వస్తారు? ఇనిషియల్ గా అయితే బీబక్ గానీ లేదంటే ఈయన నాగమణి కంట గానీ. థ్యాంక్ యూ.